mucho. Hayırlı olsun. Ne var? Gel. There is a room, go. Hey, go. Girls, go into the room. మీరు అదే రిటర్ ఇది కూడా జాతీయ స్థాయిలో గుజరాత్లో జరగబోయే అండర్ 14 అంటే 14 సంవత్సరాల లోపు బాలబాలికల ఫెన్సింగ్ పోటీలకు మన రాష్ట్ర స్థాయిలో జగిత్యాల జిల్లా నుండి ముఖ్యంగా ఎన్ఎస్వి స్కూల్ నుండి సెలెక్ట్ అయి రాష్ట్ర స్థాయి 28 మంది టీంలో 9 మంది జగిత్యాల నుంచే సెలెక్ట్ అయి అక్కడికి గుజరాత్కు వెళ్తున్న సందర్భంగా పిల్లలందరికీ కూడా నా శుభాకాంక్షలు. అదేవిధంగా కోచ్లకు, ఎస్జీఎఫ్ సెక్రటరీకి, పీఈటీలకు కూడా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ ఫెన్సింగ్ క్రీడ గతంలో మన భారతదేశంలో అంత ప్రాచుర్యం పొందలేదు. విదేశాలలో, పాశ్చాత్య దేశాలలో ఎక్కువ ఉండేది. ఒలింపిక్ గేమ్స్ ఆ సమయంలో చూసేవాళ్ళం. టీవీలలో చూస్తుంటే ఒకసారి అర్థమయ్యేది కాదు, ఎందుకంటే తెలియదు. సినిమాలలో ఎన్టీ రామారావు, కాంతారావు కథల ఫైటింగ్ లెక్క కనబడేది. కానీ ఇది పిల్లలకు ఆత్మరక్షణ కోసం, అదేవిధంగా వ్యాయామం కోసం ఎంతో ఏకాగ్రతతోటి ఇది నేర్చుకునే విద్య. ఇది ఇప్పుడు చాలా సైంటిఫిక్గా ఆ శరీరానికి ఒక తొడుగు, సెన్సార్స్ తోటి ఉన్న తొడుగు, కవచం లాంటి తొడిగి దాంతోపాటుగా ఎలక్ట్రికల్ కనెక్షన్స్ ఇచ్చి అంటే ఒక పాయింట్ సిస్టమ్ ఒక అత్యాధునికంగా దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది గతంలో రాష్ట్ర స్థాయి పోటీలు మన జగిత్యాల జిల్లాలో ఎన్ఎస్సీలో జరిగినప్పుడు కూడా నేను వెళ్ళిన. అక్కడ కూడా వివిధ జిల్లాల నుంచి రావడం, నేను అక్కడ ఎమ్మెల్యే రవిశంకర్ గారు కూడా పాల్గొన్నాం. ఏదేమైనా కానీ ఈ ప్రాంతంలో ఇలాంటి క్రీడ, ఇట్లాంటి ఆటల ఉంటుంది, అసలు ఫెన్సింగ్ అనేది ఇక్కడ పిల్లలకు తెలుస్తుందనే ఆలోచన కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఎప్పుడైనా ఏదో టీవీలలో జాతీయ, అంతర్జాతీయ పోటీలు జరిగేటప్పుడు చూసేవాళ్ళం, కానీ చాలామందికి తెలియదు. కానీ ఇవాళ ఇక్కడ విద్యాసంస్థ ఎన్ఎస్సీ కానీ, అదేవిధంగా మన కోచెస్, అదే మన ఎస్జీఎఫ్ సెక్రటరీ, పిల్లలందరూ కూడా ఇంట్రెస్ట్ చూపించి ఈ ఫెన్సింగ్ క్రీడ పట్ల ఆసక్తి చూపడం హర్షణీయం. తప్పకుండా మన జగిత్యాల పిల్లలు రేపటి నాడు గుజరాత్లోని నాడియాలో జరగబోయే అండర్ 14 జాతీయ బాల బాలికల ఫెన్సింగ్ పోటీల్లో ఘన విజయం సాధించేస్తామని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్, విష్ యూ ఆల్ ద బెస్ట్.